ఉపదానికి చెప్తా గతంలో లిక్కరు ఒక క్వార్టర్ బాటిల్ తొంభై రూపాయలు ఉంటే ఈరోజు దాన్ని రెండు వందల యాభై రూపాయలు చేశావు రెండు వందల యాభై రూపాయలు చేసి దాన్ని ఏం చేసావు నీకు కేసుకు రెండు వందల రూపాయలు సమర్పించుకునే విధంగా ఒప్పందం చేసుకొని చేసావు మరి ప్రజలకి ప్రభుత్వ పథకం ద్వారా ఆ పేదవాడికి డబ్బు అందించి దాంతో సారాయి కొనిపించి దాన్ని కంపెనీ వాడికి చేర్చి వాడి దగ్గర నుంచి రెండు వందలు జగన్ రెడ్డి ఇంట్లోకి తెచ్చుకుంటున్నటువంటిది సంవత్సరానికి నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు సారా సిండికేట్ల దగ్గర నుంచి లిక్కర్ మాఫియా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సొంత ఖజానాలోకి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు చెప్తాం దానిపైన కంప్లైంట్ చేస్తావా వసూలు చేసుకోవటం ఆపాలి కానీ నీ తప్పుడు ఎవరైనా పట్టుకొని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే తప్పుని సరి చేసుకోవాలి తప్పును ఆపాలి కానీ నా తప్పును ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి ఎవడైనా కంప్లైంట్ చేస్తాడా అప్పిరెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో నువ్వు కొనిపెట్టానని చెప్తున్నటువంటి ఈ ఇరవై మూడు వేల ఎకరాల భూమి ముప్పై రెండు లక్షల మంది రైతాంగానికి పేదలకి ఇళ్ల స్థలాల కోసం ఇచ్చానని చెప్తున్నావే దీనిలో ఐదు పది లక్షలుండే పొలాలని ముప్పై నలభై లక్షలు పెట్టుకున్నావే పదిహేను ఇరవై లక్షలుండే పొలాలను అరవై డెబ్బై లక్షలు పెట్టుకున్నావే మరి ఇదంతా కూడా నీ కార్యకర్తలు దాంట్లో కమిషన్ తీసుకొని నీ రాజప్రసాదానికి తాడేపల్లి రాజప్రసాదానికి వాటాలు రాలేదా నీ సామంతరాజులైనటువంటి సద్దల రామకృష్ణారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి ఇందులో వాటాలు రాలేదా ఇది బహిరంగ రహస్యం కాదా ఇది అందరికీ తెలియదా నువ్వు ఈ రకంగా ఈ ధరలు పెంచి ఆ వచ్చినటువంటి డబ్బుని నీ సొంతంకి మార్చుకోవడానికి పథకాలు పెడుతున్నావు అని చెప్పి చెప్తే తప్ప దీనికోసం ఇలాంటి ప్రభుత్వాలను ఓడించండి ఇలాంటి ప్రభుత్వం పో తరఫున పోటీ చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ తరఫునటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఓడించడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గాన్ని నిలువరించండి నేను చెప్పడం తప్ప ఏం చెప్పారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఊరూరు తిరుగుతున్నప్పుడు నువ్వు చెప్పావు కదా పక్క రాష్ట్రాల్లో డీజీలు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో డీజీలు ఎలా ఉంది పక్క రాష్ట్రాల్లో ఈ పప్పులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఉప్పులు ఎలా ఉన్నాయి మర్చిపోయావా క్లిప్పింగ్ చూపించాలా ఈరోజు ఒకవైపున కోవిడ్ ప్రజల ఆదాయాలు గణనీయంగా పడిపోయినాయి వాహనాలు తిరగల మూడు నాలుగు నెలల పాటు లాక్డౌన్ జరిగి పూర్తిగా కూడా ఎవరింట్లో వాళ్ళ వాహనాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదివేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తే ఈ తిరిగినటువంటి ఎనిమిది మాసాల్లోనే ఏడు ఎనిమిది మాసాల కాలంలోనే పదకొండు వేల పదకొండు కోట్ల రూపాయలు నీకు రెవెన్యూ వచ్చిందంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద నువ్వు ట్యాక్స్ పెంచుకుంటే వచ్చిందా ప్రజల్ని బాధడం తప్పు బాధుడే బాధుడు అందరినీ దర్గాలు తీసావు కదా మరి నీ దర్గాలు నీకు చెప్తే తప్ప ఆర్టీసీ ఛార్జీలు ధరలు ఎందుకు పెంచావు సామాన్యుడు తిరిగేటువంటి ఆర్టీసీ బస్సులో నువ్వు ఛార్జీలు పెంచింది వాస్తవం కదా అసలు వీటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు విద్యుత్ రంగంలో ఎంత మోసం విద్యుత్ రంగంలో ఏ రోజైనా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఛార్జీలు పెరిగినాయా